జగన్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేసేవాడిని. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాం కానీ ఆ తర్వాత ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు నేను చేశాను. అక్కడ ఉండే నేను కష్టపడ్డాయని అక్కడ ఉండే చూడండి. ఇప్పుడు వాళ్ళు కించపరిచి నిన్న కాక మొన్నొచ్చి టీడీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎంతో లబ్ధి పొంది మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆ టైంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు వచ్చింది, నాకు మ్యారేజ్ అయ్యి నాకు రేషన్ కార్డు వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు ఫోటో వస్తుంది, వంశీ ఫోటో వస్తుంది అని చెప్పి నేను ఆ కార్డు కూడా తీసుకోలే, రేషన్ కూడా తీసుకోరా. ఇప్పుడు జగన్ గారు రైస్ కార్డు ఇచ్చారు నాకు, ఇప్పుడు వాడుతున్నా నేను. అలాంటి వ్యక్తిని నేను సొంత డబ్బులు ఏ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కానీ ఏ ఒక్క నాయకుల దగ్గర నేను రూపాయి బెండ్ తీసుకోలే సొంత డబ్బులతో. జగన్ గారు పాదయాత్రకి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ బస్సు ఇప్పించాను నేనే, ఇదే స్థలంలో పక్కన ఎదురు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాల ఫ్యాక్టరీ డౌన్ కానీ పాములు కాలం దాకా బ్యానర్లు కట్టా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మా దళితులకు జరుగుతున్న అన్యాయం ఇది గ్రూప్ వర్గాలు కాదు, గ్రూప్ వివరించి నేను మాట్లాడుతున్నా. మాకు జరుగుతున్న అన్యాయం మీకు తెలియాలని తెలియపరుస్తున్నా. నన్ను నమ్ముకొని అంబాపురంలో ఇంత ముందు ఎలక్షన్కి టీడీపీ ఎలక్షన్ వంశీ గారికి 360 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మేము కష్టపడి మీ కొరకు 2 సంవత్సరాల వ్యాపారం మానేసి ఇలాంటి సీనియర్ వ్యక్తులు ఈయన కుందేటి మిషోక్ గారు, ఈయన టీడీపీలో 3 సార్లు వార్డ్ మెంబర్గా చేశాడు, 1 సార్ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. ఈయన కుటుంబం 250 కుటుంబం అంటే ఓట్లు 500 పైగా ఉంటాయి. ఈయన సుదర్శన్ గారు, కొమ్ము సుదర్శన్ గారు, ఈయన కుటుంబం 70 కుటుంబాలు 150 ఓట్లు పైగా ఉంటాయి. వీళ్ళ ఇంటికి పొద్దున సాయంత్రం వెళ్ళి పని మానుకొని నేను వీళ్ళ బతిమలాడి జగన్ గారు వస్తే మన భవిష్యత్తులు మారితే ఎస్సీల బాగా చూస్తాడు జగన్ గారు ప్రభుత్వంలో మనందరికి న్యాయం జరిగిద్దని చెప్పి వీళ్ళ మార్చి వంశీ పద్ధతి కూడా నచ్చగా వీళ్ళకి వచ్చారు. 500 పైగా తీసుకెళ్లి వెంకటరావు గారు ఎర్రగడ్డ వెంకటరావు గారు ఆఫీసులో జాయిన్ చేయించా, సొంత డబ్బులతో ఆటో కట్టించుకొని వెళ్ళి సొంత డబ్బులు వాళ్ళ భోజనాలు పెట్టించి ఏ కార్యక్రమం చేసినా సొంత డబ్బులతో చేసేవాడిని. ఏ ఒక్క నాయకుడి దగ్గర కానీ 1 రూపాయి తీసుకోలే, ఎవరి దగ్గర కూడా నేను తీసుకోలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.